हाई फ्रेंड्स, वेलकम टू अद्विता फैशन एंड किड्स फुड। मैं चैनल पड़ने पेसरल तो मंची ब्रेकफास्ट रेसीपी शेयर चेस्तुन्नानु अंडि। चाला हेल्दी टेस्ट प्रिपेर चेसुकोवच्चु। हेल्थ कॉन्शियस उन्न वाळ्ळु ई रेसीपी तप्पकुंडा ट्राई चेयंडि। ఈ రెసిపీని ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోబోతున్నామండి। దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక పాన్ పెట్టుకోండి, లేదా ఏదైనా కడాయిని పెట్టుకొని దీంట్లో రెండు కప్పుల పెసర్లను తీసుకున్నాను। ఈ పెసర్లు కొంచెం వేగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి। ఇలా వేయించడం వల్ల మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీకి మంచి టేస్ట్ వస్తుందండి। కంపల్సరీ ఈ స్టెప్ని మాత్రం స్కిప్ చేయకుండా పెసర్లను వేయించుకోవాలి। చూడండి, పెసర్లు కొంచెం ఇలా రంగు మారాయి కదా। ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కాస్త చల్లార్చుకోవాలి। లోతుగా ఉన్నటువంటి ఒక పాత్రను తీసుకొని దాంట్లో చల్లారినటువంటి పెసర్లను వేసుకోవాలి। ఇలా వేసుకున్న పెసర్లను 2 times క్లీన్ గా వాష్ చేసుకోవాలి। చూడండి, ఇలా కడుగుతూ ఉంటే పనికి రానటువంటి పెసర్లు పైన తేలిపోతాయి। వీటిని పుచ్చులు లేదా నాపలు అంటారు। ఇవి లేకుండా చేసుకొని పెసర్లను 12 గంటల పాటు నానబెట్టుకోవాలి। చూడండి, 12 గంటలు అయిపోయిన తర్వాత పెసర్లు బాగా నానిపోయాయి। దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి, స్మూత్ పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి। పెసర్లను వేయించక ముందే క్లీన్ చేసుకున్నట్లయితే మళ్ళీ వేయించడం కష్టమవుతుంది కదా, అందుకే ముందే వేయించుకున్నాను। చూడండి, ఈ విధంగా స్మూత్ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒక వెడల్పాటి పాత్రలో వేసుకోవాలి। ఇదే విధంగా మిగతా పెసర్లను కూడా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ ని సిద్ధం చేసుకున్నానండి। ఇలా పేస్ట్ సిద్ధం చేసుకున్న తర్వాత దీంట్లో 2 కప్పుల ఇడ్లీ రవ్వనే యాడ్ చేస్తున్నానండి। నేను 2 కప్పుల పెసర్లకి 2 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకున్నాను। దీనికి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి, ఎక్స్ట్రాగా తీసుకోకూడదు। దీన్ని బాగా కలుపుకోవాలి, ఉండలేకుండా కలిపేసుకోవాలండి। ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ బ్యాటర్ వచ్చే విధంగా వాటర్ని యాడ్ చేస్తూ చూడండి, ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోవాలి। ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ 12 గంటలు పక్కన పెట్టేసుకోవాలి। నేను నైట్ అంతా పక్కన పెట్టేసుకున్నాను। నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఈ విధంగా ఉంది। దీన్ని ఒకసారి కలిపేసుకుంటున్నాను। దీంట్లో కాస్త సోడాని, అదే విధంగా రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకోవాలండి। ఏ పిండిలో అయినా పర్లేదండి, సోడా వేసి కలిపినప్పుడు ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి। అలా తిప్పినట్లయితే పిండిలో బబుల్స్ ఫామ్ అయ్యి మనం చేసే ఏ రెసిపీ అయినా కాస్త పొంగుతూ వస్తుంది। ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్కి కాస్త ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లలో బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి। ఇదే విధంగా నేను అన్ని ప్లేట్లలో పిండిని ఫిల్ చేసుకున్నానండి। ఇడ్లీ స్టాండ్లో ఇంకొక ప్లేట్ పెట్టే ముందు హోల్స్ ఉన్నటువంటి ప్లేస్ని ఇడ్లీ బ్యాటర్ పైన రావాలి। ఈ విధంగా ఫిల్ చేసుకుంటే ఇడ్లీలు ఈవెన్గా కుక్ అయిపోతాయండి। ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని ప్రీహీట్ చేసుకున్నటువంటి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుందాము। ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। చూడండి, 25 నిమిషాల తర్వాత ఇడ్లీలు చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి। ప్లేట్స్కి ఏమాత్రం అంటుకోకుండా చాలా బాగా వచ్చాయి। టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి। ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి। ఈ రెసిపీకి మెయిన్ థింగ్ ఏంటంటే పెసర్లను కంపల్సరీ వేయించుకోవాలండి। వేయించుకోకుండా ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేస్తే పచ్చి వాసన వస్తుంది, ఆవిరిలో ఉడుకుతాయి కాబట్టి ఆ వేయించిన స్మెల్ అనేది రాదు, కాబట్టి టేస్టీగా ఉండవు, కంపల్సరీ వేయించుకొని తీరాల్సిందే। ఈ ఇడ్లీలను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనకుండా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి। టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, కొత్తగా కూడా ఉంటుంది, కాబట్టి ఒకసారి ట్రై చేయండి। మా పాపకైతే ఈ ఇడ్లీలు చాలా బాగా నచ్చాయండి। నార్మల్ ఇడ్లీల కంటే ఈ ఇడ్లీల టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది,
కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.